ఏబీసీఓ ముఖేష్ కుమార్ మీనా మీడియాతో మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ అన్నిటినీ మనము స్ట్రాంగ్ రూమ్స్లో భద్రపరిచాము. అంటే వీ హ్యావ్ సేఫ్లీ సెక్యూర్డ్ అండ్ క్లోజ్ ద స్ట్రాంగ్ రూమ్స్. మన రాష్ట్రంలో ఈ 33 లొకేషన్స్లో స్ట్రాంగ్ రూమ్స్ ఉన్నాయి టోటల్. బికాజ్ 175 కాన్స్టిట్యున్సీ అంటే 175 ఏసీ, 175 అసెంబ్లీ సెగ్మెంట్, సో 350 స్ట్రాంగ్ రూమ్స్ ఉన్నాయి. సో ఎస్టర్డే నైట్ వీ హ్యాడ్ సీల్డ్ అండ్ వీ క్లోజ్డ్ ఇట్. ఇది సీల్ చేసిన తర్వాత మళ్ళీ ఎంతమంది, బికాస్ ఎస్టర్డే నుంచి ఎస్టర్డే ఐ టోల్డ్ దట్ టోటల్ నంబర్ కరెక్ట్గా మీ అందరికీ చెప్పడం జరుగుతుంది. కొద్దిగా డిలే అయింది బికాస్ ఏదో సమ్ టెక్నికల్ ప్రాబ్లమ్స్ వలన మనం పూర్తి అప్డేట్ చేయలేకపోయాను. దట్ వెంట్ అప్ టు ద నైట్. సో ఫైనల్ ఫిగర్ ఆఫ్ పీపుల్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఎలెక్టర్స్, టోటల్ ఎలెక్టర్స్ 4,13,33,702. ఈ డీటెయిల్స్ మీకు ఇస్తాం, ఐ హ్యావ్ అందరికీ ఇస్తాం. దాంట్లో 3,33,40,560 పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీస్ కోసం ఓట్ చేశారు. 3,33,40,560 దే ఓటెడ్ ఇన్ ఆల్ ద 25 పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీస్. అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్కి కొద్దిగా డిఫరెన్స్ ఉంది. అక్కడ 3,33,40,333. సో పార్లమెంట్కి 227 ఓట్ ఎక్కువ వచ్చినాయి. సో దాట్ ఎనీవే కొంతమంది పీపుల్ హ్యావ్ దేర్ ఓన్ చాయిస్, సో సమ్ పీపుల్ మైట్ నాట్ హ్యావ్ ఓటెడ్. ఇది దిస్ కమ్స్ టు అంటే ఓన్లీ ఈవీఎం పోల్ చూస్తే మనకు పోలింగ్ పర్సంటేజ్ ఇస్ 80.66 ఇస్ ద ఎగ్జాక్ట్ పర్సంటేజ్ ఫైనలైజ్డ్ ఎస్టర్డే నైట్. 80.66% ఫైనల్ ఓటింగ్ పర్సెంట్ ఈవీఎం పోల్డ్ ఓట్స్. 2014లో మనకు పర్సంటేజ్ వాజ్ 78.41%, 2019లో 79.77%. సో ఈసారి ఆల్మోస్ట్ 1% ఈవీఎంలోనే ఇంక్రీజ్ అయింది. తర్వాత మేల్స్, మేల్ మెంబర్స్ 1,64,00,000. ఫర్దర్ డిజిట్స్ మేము మీకు నోట్లో ఇస్తాము. అండ్ ఫీమేల్ ఓటర్స్ 1,69,00,000. అదర్ కేటగిరీస్లో 1,517. సో దిస్ ఈజ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ఓటర్స్, టోటల్ నెంబర్ ఆఫ్ ఓటర్స్. యా నా దాంట్లో కూడా మేము చూస్తే అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి వస్తే దర్శీ హయ్యెస్ట్ పోలింగ్ జరిగింది, 90.91%. పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీలో ఒంగోల్ హయ్యెస్ట్ ఓటింగ్ జరిగింది, 87.06. అసెంబ్లీలో లోవెస్ట్ తిరుపతి, 63.32. లాస్ట్ టైం 2019లో తిరుపతిలో 65.9 ఉంది. సో కొద్దిగా అక్కడ తగ్గింది. మోస్ట్ ప్రాబబ్లీ వాట్ వీ ప్రిజ్యూమ్ ఇస్ ద రీజన్ దట్ మనం బోగస్ ఓట్ని కొద్దిగా కంట్రోల్ చేయగలిగాం కాబట్టి అక్కడ కొద్దిగా తగ్గింది.